ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డిలు అన్నారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో నూతనంగా మంజూరైన 144 వైఎస్ఆర్ భరోసా పెన్షన్లను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని అన్నారు. అధికారం చేపట్టాక మాట తప్పకుండా మేనిఫెస్టోలో 95% హామీలను జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని తెలిపారు. అక్క చెల్లెమ్మలు అవ్వా తాతల సంతోషమే ధ్యేయంగా ఇచ్చిన మాట ప్రకారం జనవరి నుంచి పెన్షన్ను 2500కు పెంచారని అన్నారు. కులమత పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందుతున్నాయని తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని వారు కోరారు. పేద పడుగు బలహీన వర్గాల వారి ఉన్నతిని కోరుతున్న ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు పేదలందరికీ గృహవసతి కల్పించాలని దాదాపు 32 లక్షల పట్టాలైతేనేమి, టిక్ కోయిన్లు అయితేనేమి ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి పాదయాత్ర సందర్భంగానే అధికారంలోకి వస్తే 2024కి అంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పటికంత 3000 రూపాయలు పెన్షన్ చేస్తాను, విడతల వారిగా పెన్షన్లు పెంచుతాము అని చెప్పినారు. అదేవిధంగా ఆయన చెప్పినట్టుగానే ఇవాళ 2250 రూపాయలని 2500 రూపాయలు చేసి ఇవాళ మళ్ళీ కొత్త పెన్షన్లు కూడా ఎవరెవరు రావాల్సిన వాళ్ళకందరికీ ఇచ్చేటువంటి సందర్భం ఇది. ఇవాళ మనము ఆయన యొక్క సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన కోసం.